అనేది ఒకసారి గుర్తు చేసుకో. ఆ రోజు అలిపిరిలో బ్లాస్ట్ జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి దేవుడున్నాడు నిన్ను ప్రాణాలతో కాపాడాడు అని చెప్పి ఆయన ఆనందంగా నిన్ను వాటేసుకున్నాడు. నీ కోసం మౌనంగా తిరుపతిలో మౌన ప్రదర్శన చేశాడు. అది సంస్కారం అంటే. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించి ఈరోజు అది అభిమాని చేయించాడు, మాకేం సంబంధం? ఈరోజు నువ్వు సిట్ అని చెప్పి నీ బృందాన్ని పంపించావు. ఈ సిట్ ఎన్నిటి మీద వేశారు? వైజాగ్ భూముల మీద వేశారు. ఏమైనా తేల్చారా? తుని రైల్వే ఘటన తగలబెట్టిన దాని మీద వేశారు. ఏమైనా తేల్చారా? అలాగే అనేక బృందాల్ని వేశారు మీరు. అగ్రి గోల్డ్ విషయంలో కానీ, నారాయణ కాలేజీలో జరుగుతున్న ఆత్మహత్యల మీద కానీ ఏదైనా ఒకటి తేలిందా? ఒక నేరస్తుడికైనా శిక్ష పడిందా? అంటే ఇష్యూని డైల్యూట్ చేయాలి. ఈ ఇష్యూ నుంచి నువ్వు తప్పించుకోవాలి. నువ్వు చేసిన తప్పుని ప్రజలు మర్చిపోవాలి. దానికి ఇలాంటి ఒక సంస్థల్ని ముందుకు పంపించి నువ్వు డ్రామా ఆడుతున్నది నిజం కాదా? సో మాకు రాష్ట్ర ప్రభుత్వంలో డీజీపీ విచారణ చేసిన నమ్మకం లేదు. అలాగే ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న ఈ సిట్ అనేది విచారించినా కూడా మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా దీనికి సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఉంటే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదు అనేది మాకు స్పష్టంగా చేసుకుంటున్నాం. సోమి రెడ్డి సోది మాట్లాడతాడు. 5 సార్లు ఓడిపోయిన వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడో ఈరోజు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటానికి ఒకటి కావాలి కదా, అందుకనే ఈ పిచ్చి రెడ్డి ఏదో మాట్లాడుతుంటాడు. ఈరోజు రాష్ట్రం విడిపోయి ఎన్ని రోజులైంది? రాష్ట్రానికి 10 ఏళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం ఉంటే ఎందుకు ఈ హైదరాబాద్ నుంచి దొంగలాగా చంద్రబాబు నాయుడు పారిపోయాడో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి గవర్నరే హెడ్ ఇక్కడ ఏం జరిగినా కూడా ఆయన తెలుసుకొని కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు, అది కేంద్ర పరిధిలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మనుషుల క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి పొడిచిన ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.